ఎందుకు బలకింత వచ్చింది ఇప్పుడు? ఎందుకు బలం కోల్పోయి ఎందుకు శత్రువు చేతి దొరికిపోయావు? నీ అడ్రస్ మార్చి కదా. అందుకనే తమ ప్రధానత్వమును కోల్పోయిన దేవదూతలట తమ నివాస స్థలమును విడిచినందుకు దెబ్బతిన్నారని రాశాడు. నీ నివాస స్థలం ఏంటి? నీ అడ్రస్ ఏంటి? ఎప్పుడైనా ఆపద వస్తే, కష్టం వస్తే ప్రభు దగ్గరికి పరిగెత్తుకు వస్తావా? సురక్షితమున్నట్లు ప్రభువులోనే ఉంటావా? ప్రభు అంటే వాక్యం కదా, ప్రభు అంటే సత్యం కదా, ప్రభు అంటే జీవం కదా. మరి ప్రభువులో ఉండడం అంటే ఏంటి? సత్యంలో ఉండడం. మరి అబద్ధాలు బతుకుండకూడదు, వాక్యంలో ఉండడం, వాక్య వ్యతిరేకతలు ఉండకూడదు, జీవంలో ఉండడం, నిర్జీవ క్రియలు చేయకూడదు. నువ్వు బయటకు వచ్చేసి ఇవన్నీ చేసేసి నీ మీద ఆశ పెట్టుకున్న నమ్మకం పెట్టుకున్నాను కాపాడు ప్రభు అంటే నువ్వు ఆయనలో ఉండి ఎందుకు కాపాడు? నువ్వు బయటకు పోతే ఎట్లుంటుంది కాపుదల?